ఆటాటాట సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి డలాస్లో ఈ చక్కటి వేదికకు ఒక గొప్ప గౌరవాన్ని ఇస్తూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేదిక అయినటువంటి వేదిక నుండి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర 4వ వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మనస్ఫూర్తిగా అమెరికాలో ఉంటున్నటువంటి తెలంగాణ ప్రాంతవాసులకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నటువంటి సందర్భంలో సహకరించినటువంటి ఉమ్మడి రాష్ట్రం నుండి విడిపోయినటువంటి ఆంధ్ర ప్రాంత ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఉద్యమ సందర్భంగా కోరుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబోతున్నటువంటి సందర్భంలో తెలంగాణ తప్పకుండా దేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా మీ ఆశలని బొమ్ము చేయకుండా నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషిలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో తప్పకుండా మీ మనసంతా కూడా తెలంగాణ వైపే ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి వెళ్ళి వివిధ కారణాల చేత కొందరు గ్రామాలు వదిలిపెట్టి, కొందరు ఇంకా మంచిగా ఉన్నతంగా ఉండాలని వివిధ రకాలుగా వచ్చి ఇక్కడ స్థిరపడేటువంటి వాళ్ళు, మీ మనసంతా కూడా తెలంగాణ వైపే ఉంటుంది. కాబట్టి మీ కోరికకు మీరు అనుకున్నట్టుగా తెలంగాణ రాష్ట్రం తప్పకుండా ఉంటుందనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటున్నది, ఇవాళ రైతు బంధు చెక్కులు ఇస్తూ ఉంది. బహుశా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది రైతు బిడ్డలు ఉంటారు. కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గివ్ బ్యాక్ అనేటువంటి ఒక సిస్టంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెట్టుబడి పెట్టగలిగి ఒకవేళ అక్కడ చెక్కులు వచ్చినట్లయితే ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేటువంటి ఒక మంచి సాంప్రదాయానికి మీరు మరి స్వాగతం పలుకుతూ గివ్ బ్యాక్ సిస్టంలో పాల్గొనాల్సిందిగా మీకు కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై భారత్. థ్యాంక్ యూ.